Sridevi Drama Company. ఉద్యోగం కోసం ఆర్మీ కావాలి, నీకు కొంత దేశభక్తి ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద రక్కసి మరోసారి కోరలు చాచింది. తెల్లటి మంచుపై ఎర్రటి రక్తం చిందించింది. కుటుంబ సభ్యులతో సరదాగా సెలవుల్లో గడిపి తిరిగి విధుల్లో చేరేందుకు వస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు తెగబడ్డారు. పగలుగా తలగరేసుకుని తిరిగే పాకిస్తాన్ కు దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది భారత. మనందరం ఇవాళ మన ఫ్యామిలీస్ తోని మన ఇళ్లలో మనం హ్యాపీగా ఉండి మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం బోర్డర్ లో ఉన్న సైనికులందరూ వాళ్ళ ఫ్యామిలీస్ ను వదిలేసి మన కోసం వాళ్ళు అక్కడ కాపలా కాస్తూ మళ్ళీ ఎప్పుడు హ్యాపీగా ఉంచుతున్నారు. సో అలాంటి సోల్జర్స్ అందరికి కూడా ఒకసారి బిగ్ సెల్యూట్. మనమైతే మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాం, కానీ వాళ్ళు లైక్ వాళ్ళ హస్బెండ్స్ కానీ బ్రదర్స్ కానీ సన్స్ కానీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి పని చేస్తుంటే అది చెప్పలేని ఫీలింగ్ బేసికల్లీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆల్సో. అది నేను చెప్పడం కన్నా నీ మాటలో వినాలండి, నువ్వైతే ఇంకా బాగా చెప్తావని. అంటే యాక్చువల్ గా మిలిటరీ వాళ్ళు కానీ రైతులు కానీ డాక్టర్లు కానీ మనం ఎప్పుడూ చెప్పేది వాళ్ళు లేకపోతే మనం అసలు లేనేలేము. మనం ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామన్నా ఇక్కడ ఉంటున్నామన్నా అసలు మనం బతుకుంటున్నాం అంటే బోర్డర్ లో మిలిటరీ వాళ్ళు చేసే కష్టం కానీ అలాగే ఇక్కడ మనకేదన్నా జరిగినా మనల్ని కాపాడే డాక్టర్లు కానీ 5000 మన నోట్లోకి వెళ్తున్న రైతులు కానీ వీళ్ళ ముగ్గురు లేకపోతే మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం సెల్యూట్ చేయాలి. ఇంద్రజ గారు, మన అందరి గుండెల్లో ఏముందో అది ఏవీలో వచ్చేసింది ఆల్రెడీ. వాళ్ళందరికి జోహార్. థ్యాంక్ యూ మ్యామ్. మనమందరూ ఇక్కడ ఇంత హ్యాపీగా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఉంటున్నామంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళి ప్రాణాలు తెగించి ఆ బార్డర్ లో పోరాడి మన అందరినీ కాపాడుతారు. రియల్ హీరోస్ అంటే వాళ్ళే. సో వాళ్ళకి ఎప్పుడు నేను కూడా చేతులచ్చి నమస్కరిస్తున్నాను. అన్ని స్కిట్లు చూసాను, ఎమోషనల్ గా చేసి నన్ను ఏడిపించారు, మళ్ళీ నవ్వించారు, చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అన్ని బాగుంది. చివరికి ఏవి చూసిన తర్వాత నా హార్ట్ అలాగా కరిగిపోయింది. అసలు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అది ఇంకా 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 మంచి మంచి స్కిట్లు చేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవాలని కోరుకుంటాను.
ఐఎమ్ సో హ్యాపీ. నాకు కూడా ఇక్కడ వచ్చి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సోపర్ ఎంటర్టైనర్ సార్ ఒప్పుకున్నారు, మరి ఇంకా నాలుగు ఇంటికి వెళ్ళిపోదాం. మేడం వచ్చేసండి. మన భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.